ప్రెసెంట్ ట్వంటీ ట్వంటీ త్రీలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రోల్ ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందో మీకే తెలుసు బికాస్ వేకెన్సీస్ ఎలా ఉన్నాయో నాకంటే బాగా మీకే ఐడియా ఉంది అండ్ ఇన్ దిస్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇఫ్ యు ఆర్ సెలెక్షన్ మేక్స్ డిఫరెన్స్ ఫర్ యూ అండ్ మీ సెలెక్షన్ క్రైటీరియాలో మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మాక్స్ సెక్షన్ ఉంది అని అంటే దిస్ వీడియో ఈస్ గోన్ చేంజ్ యువర్ మైండ్ సెట్ ఫస్ట్ ఆ టాపిక్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ క్యాల్కులేషన్స్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎందుకంటే మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అర్థమెటిక్స్ సెక్షన్ ఉంది అని అంటే దిస్ ప్లేస్ హౌ వైటల్ అండ్ క్రూషియల్ రోల్ అనేది లెటెస్ డిస్కస్ ఫస్ట్ పాయింట్ అరిథమెటిక్ లో మనకి ఏ ఉన్నాయి పర్సంటేజెస్ రేషియో ప్రపోర్షన్ నంబర్ సిస్టమ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రైట్ అండ్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ దాట్ ఈ ఫోర్ ఫస్ట్ ఫోర్ ఉన్నాయే ఈ ఫస్ట్ ఫోర్ ఏవైతే ఉన్నాయో ఈ ఈ ఫోర్ టాపిక్స్ కాదు ఇవి కాన్సెప్ట్స్ కాన్సెప్ట్ బిల్డింగ్ లెసన్స్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి ఇవి దీస్ ఆర్ టాపిక్స్ బికాస్ ఈ వీటి ఐడియా లేకుండా ఇవి చేయలేం రైట్ అండ్ యూ నో దిస్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ పర్సంటేజెస్ లో ఎలక్షన్ పర్సెంటేజ్ పాపులేషన్ పర్సంటేజ్ ఏదన్నా ఇస్తారు పాపులేషన్ ఇంక్రీజెస్ బై టెన్ పర్సెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఓకే అండ్ నౌ క్యాల్కులేషన్స్ పార్ట్ ఇంపార్టెన్స్ ఎక్కడ ఎక్కడొస్తుంది అంటే సపోజ్ ఇది త్రీ ఇయర్స్ కి ఇచ్చారంటే థర్టీ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ అనేది ప్రతి ఒక్కరు వేస్తారు బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ ఇది టెన్ పర్సెంట్ కాకుండా సంథింగ్ అరౌండ్ లైక్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈచ్ ఎవ్రీ ఇయర్ మనకు వాటర్ ఇంక్రీజ్ అవుతుంది అలా టూ అండ్ హాఫ్ ఇయర్స్ కి ఎంత ఇంక్రిమెంట్ ఉంటుంది అనేసి ఇన్ పాపులేషన్ ఇఫ్ ఇట్ ఈస్ సెవెంటీన్ టూ ట్వంటీ ఫైవ్ ఇలా వచ్చేసి ఇక్కడ అని అడుగుతాడు అప్పుడు మీరు తీసుకునే టైం ఎక్కువ అవుతుంది గట్ ఎట్ ఇది పర్సంటేజెస్ కాన్సెప్ట్ అదే రేషియో ప్రపోర్షన్ కాన్సెప్ట్ వచ్చేసరికి యూ టు కన్వర్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు రేషియో అదే ప్రొపోర్షన్కి వచ్చేసరికి సపోజ్ వన్ థర్టీ ఫోర్ టూ సిక్స్టీ ఫైవ్ వన్ నైన్టీ ఫోర్ అండ్ కామా వాట్ ఇస్ ఇస్ దిస్ ఇస్ ఇన్ ప్రొపోర్షన్ అంటారు ఈ ఫోర్ ఆర్ అండ్ ప్రొపోర్షన్ అప్పుడు ఇది ఎంత ఉంటుంది వాల్యూ అనేసి అడుగుతాడు రైట్ ఇలా ఏదో ఒకటి ఎగ్జాంపుల్ గా చెప్తున్నారు అప్పుడు ఓకే దిస్ ఇస్ ఓకే బట్ దీంట్లో కొంచెం ట్రిక్కీ కాన్సెప్ట్స్ ఉన్నాయి అవి మీరు నేర్చుకున్నారా లేదా అనేది ఇట్ డిపెండ్స్ నంబర్ సిస్టమ్ నంబర్ సిస్టం మీకు తెలిసిందే టూ పవర్ త్రీ పవర్ ఫోర్ పవర్ ఫైవ్ పవర్ సిక్స్ దీంట్లో ఏదో ఒకటి వస్తుంది లేదా రిమైండర్ తీరంలో కాన్సెప్ట్ వస్తుంది డివిజిబిలిటీ రూల్స్ లో వస్తుంది డిజిటల్ సమ్ కాన్సెప్ట్ వస్తుంది రైట్ ఇవన్నీ కాన్సెప్ట్స్ మీరు నాట్ విత్ ద ఇస్ ఎగ్జాక్ట్ పర్సంటేజెస్ ఆర్ ఎగ్జాక్ట్ వాల్యూస్ అనదర్ ఇస్ ఇర్రెగ్యులర్ వాల్యూస్ తో కూడా మీరు సాల్వ్ చేసేకి లెస్ టైమ్ అండ్ లెస్ ఎఫర్ట్ కి మీరు రెడీగా ఉన్నారా లేదా అనేది మ్యాటర్ అవుతుంది బికాస్ అ గేమ్ చేంజింగ్ ప్లాన్ లెట్ మీ టెల్ యూ యావరేజెస్ కాన్సెప్ట్ యావరేజెస్ లో కూడా టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ ఇవన్నీ ఎక్కడ వస్తాయి ఈ నంబర్ సిస్టమ్ అండ్ యావరేజెస్ నంబర్ సిస్టమ్ లోనే మనకు సింప్లిఫికేషన్ కాన్సెప్ట్ కూడా వస్తుంది రైట్ మీరు ఒకవేళ రిపీటర్ అయితే యూ విల్ బి నోయింగ్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ సింప్లిఫికేషన్ టాపిక్ గాట్ ఇట్ రేషనల్ నెంబర్స్ వచ్చేసి ఇక్కడ కూడా ఫ్రాక్షన్ వచ్చేసి ఫ్రాక్షన్ లో కూడా రేషనల్ నెంబర్స్ వచ్చేసాయి రైట్ ఇక్కడ కూడా అంతే మరి ఇది చేయడం ఇట్ టేక్స్ సమ్ వాట్ టైం అండ్ ఎఫర్ట్ చాలా సార్లు వదిలిపెట్టాల్సిన సిచ్యువేషన్ కూడా వస్తుంది మరి చాలా మంది వదిలిపెట్టరు వడ్డు దే యావరేజెస్ కాన్సెప్ట్ కూడా కొన్ని కొన్ని సార్లు టఫ్ క్వశ్చన్స్ వస్తుంది ఇట్ ఈస్ నాట్ క్వశ్చన్ ఇట్ ఈస్ టఫ్ ఇస్ నంబర్స్ మనకి ఇచ్చే వాల్యూస్ టఫ్ చేస్తాయి రైట్ అవి మీరు రెడీ అవ్వాలా లేదా అవ్వాలి అని అంటే ఏం చేయాలి సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ ఎస్ఐ ఈక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ ఇఫ్ దాట్ ఈస్ ద కేస్ అదే కదా పీటీఆర్ బై హండ్రెడ్ ఈజ్ ఓకే కానీ సిక్స్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ ఇస్తే ఓకే మీరు చేస్తారు థర్టీ సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ ఇస్తే వట్ విల్ యూ డూ యూ హ్యావ్ టు మల్టీప్లై రైట్ దానికి మీరు ఒక రెండు సెకండ్లు లో పాజ్ అవుతుంది ఆ రెండు సెకండ్లు పాజ్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే మీకు తెలిసిందే కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ కాదు ఐ మీన్ టఫ్ కాదు క్యాల్కులేషన్ టఫ్ అని చెప్పేసి మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ టఫ్ అంటారు ఎట్ నెక్స్ట్ ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్ ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్ లో డిజానెస్ట్ డీలర్ లాస్ట్ టైం ఇచ్చారు సీజన్ ట్వంటీ ట్వంటీ వన్ లో దిస్ ఇస్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ ఇన్ సిహెచ్ఎస్ఎల్ సో నా లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ ప్రాఫిట్ లాస్ లో మీకు కష్టం అనిపించేలా ఇయే లేరు అనుకుంటున్నారా లేడు నెక్స్ట్ టైం అండ్ వర్క్ టైం అండ్ వర్క్ లో కూడా మనకు వాట్ ఆర్ ఆల్ థింగ్స్ పైప్స్ అండ్ సిస్టమ్స్ కూడా ఇంక్లూడెడ్ ఓకే మెన్ అండ్ మెన్ ఉమెన్ చిల్డ్రన్ కాన్సెప్ట్స్ అన్ని అన్ని దీంట్లోనే ఇంక్లూడ్ అయినాయి టైమ్ అండ్ వర్క్లో ఓకే ఎఫిషియన్సీలో మనకు రేషో ఇచ్చేసి ఇలాంటి కాన్సెప్ట్లు ఇస్తే లేదు త్రీ డేస్ బిఫోర్ ఓకే ఫైవ్ డేస్ ఆఫ్టర్ ఇలాంటివి ఇచ్చేసి మన కాన్సెప్ట్లు అడిగినారంటే అప్పుడు కూడా కొంచెం టఫ్ చేసే కాన్సెప్ట్స్ ఉన్నాయి టైప్స్ ఉన్నాయి అవి మీరు సాల్వ్ చేయాలి నెక్స్ట్ టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్ లో కూడా ఇది ఒక్కటే ఒకటి టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్ అందరూ కష్టం అనుకుంటారు బట్ ఇదొక్కటి ఈజీఎస్ థింగ్ ఎందుకంటే టఫ్ అడగలేరు అడిగే ఛాన్స్ కూడా లేదు అడిగినా కూడా మనకు అప్రాక్సిమేషన్ చేసే వీలు ఉంటుంది దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ దట్ విచ్ ఆర్ దేర్ ఇన్ టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ ట్రైన్స్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ రేసెస్ రేసెస్ కాన్సెప్ట్ ఈ మధ్య టచ్ చేస్తున్నాడు సో ఈ ఫోర్ ఫైవ్ త్రీ ఫోర్ కాన్సెప్ట్స్ చాలా ఈజీ థింగ్స్ ప్రొవైడెడ్ రైట్ కాన్సెప్ట్స్ విత్ రైట్ అప్లికేషన్ తెలియాలి మిక్చర్ అండ్ అలిగేషన్ లో కూడా చాలా సార్లు లైక్ వాటర్ మిల్క్ అండ్ వాటర్ సొల్యూషన్ ఉంటుంది మిల్క్ ఈజ్ ఈ మిల్క్ అండ్ వాటర్ సొల్యూషన్ లో సొల్యూషన్ ఒకసారి తీసేసి వాటర్ వేస్తారు అలా ఫోర్ ఫైవ్ టైమ్స్ రిపీట్ చేస్తారు ఒకసారి తీసేసినప్పుడు మనం ఎంత తీసేస్తున్నాం సపోజ్ థర్టీ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ తీసేస్తాం ఇలా త్రీ టైమ్స్ రిపీట్ అనుకోండి అప్పుడు మిగిలిన దాంట్లో అంటే త్రీ టైమ్స్ తీసారు కానీ తీసిన వెంటనే మీరు అగైన్ మిల్క్ వేస్తారు ఫైనల్గా ఉండే వాటర్ సొల్యూషన్ ఎంత అని అడుగుతాడు

సెలెక్షన్ లెట్ మీ టెల్యూ ఇవి మీరు ఏం చేస్తే ఈ క్యాలిక్యులేషన్స్ నుంచి కంఫర్టబుల్ జోన్ లోకి వెళ్తారు క్యాల్కులేషన్స్ లో అనేది చెప్దాం రైట్ ఎందుకు అని అంటే లెట్ మీ టెల్యూ సపోజ్ క్యాల్కులేషన్ మీకు క్వశ్చన్ వచ్చు క్వశ్చన్ అర్థమైంది ఫార్ములా వేయాలని తెలిసిపోయింది వాట్ ఫార్ములా ఎస్ఐ ఈక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ లేదా ఏదో ఒకటి వేయాలనిపించింది సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఓకే నెక్స్ట్ క్యాల్కులేషన్ దగ్గర ఏమవుతుంది అని అంటే దేర్ ఆర్ టూ థింగ్స్ ఒకటి మనకు టైం తీసుకుంటుంది రెండోది ఎఫర్ట్ తీసుకుంటుంది రైట్ ఈ రెండు తీసుకున్నా సరే ఆన్సర్ వచ్చిందా అంటే ఆన్సర్ కి మళ్ళీ టూ థింగ్స్ వస్తాయి ఒకటి కరెక్ట్ అవుతుంది రెండోది రాంగ్ అవుతుంది రైట్ రాంగ్ అయింది అనుకోండి మీ టైమ్ అండ్ ఎఫర్ట్ ప్లస్ మార్క్స్ ఎంత ఎంత లోస్ తెలుసా ఎంత లాస్ సింపుల్ పాయింట్ మీరు ఇదంతా నేర్చుకోవడానికి చాలా అష్ట కష్టాలు పడి ఉంటారు ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్ బికాస్ ఇంత ఇంతవరకు వచ్చారు అని అంటే ఈ తర్వాత ఇది ఒక్కటి మనం ఇగ్నోర్ చేసినందుకు మనకు ఆన్సర్ రాంగ్ వస్తుంది ఎందుకంటే ఇది మీకు తెలుసో తెలియకపోవచ్చు నాకు తెలియదు కానీ క్వశ్చన్ సెట్ చేసేవాడికి బాగా తెలుసు దే ఆర్ హైలీ ట్రైన్డ్ దే ఆర్ హైలీ పెయిడ్ దే ఆర్ హైలీ మోటివేటెడ్ అండ్ దే ఆర్ హైలీ కాంప్లికేట్ కాంప్లికేటెడ్ సింపుల్ థింగ్స్ ని కాంప్లికేట్ చేయడం వాళ్ళకి బాగా తెలుసు బికాస్ దిస్ ఇస్ దిస్ ఇస్ దేర్ ఆ ఇక్కడ మీకు రాంగ్ తెప్పించే బాధ్యత వాళ్ళకి చాలా తెలుసు ఎలా అనేది గాట్ ఇట్ దిస్ ఇస్ ఆల్ గేమ్ ఆఫ్ షన్స్ కూడా ఇంకొక పారామీటర్ కూడా ఉంది అది నెక్స్ట్ వీడియోలో చెప్తాం బట్ నవ్ వి ఆర్ స్టికింగ్ అవర్ గన్స్ టు క్యాల్కులేషన్స్ నవ్ లెట్ మీ టెల్ యూ థింగ్ రాంగ్ అవుతుంది అని అంటే మీకు ఎన్ని ఇబ్బందులు వస్తాయి చూడండి అదే సపోజ్ రాలేదు అని అంటే ఆన్సర్ రాలేదు రాంగ్ వస్తుందని మీకు తెలిసిపోయింది అనుకుందాం ఒకటి మార్కులు మైనస్ మార్కులు ఒక్కటి తగ్గుతాయి తప్ప వచ్చే మార్కులు రావు టైం పోయి ఉంటుంది ఎఫర్ట్ పోయింటుంది మోర్ అవర్ దీనివల్ల ఇలా రెండు మూడు క్వశ్చన్స్ అనుకోండి మీ మోరల్స్ ఎఫెక్ట్ అయితే రైట్ కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గేదో ఏదో ఒకటి జరుగుతుంది అవన్నీ జరగకూడదు అని అంటే యూ మస్ట్ బీ కంఫర్టబుల్ విత్ యువర్ క్యాలిక్యులేషన్స్ సింపుల్ పాయింట్ నేను భయపెట్టడానికి చెప్పట్ల ఇట్ ఈస్ ది ఫ్యాక్ట్ లెట్ మీ టెల్ యూ వాట్ యు నీడ్ టు డూ ఇఫ్ యు ఆర్ అ వాయిస్ ఆర్ అ బిగినర్ దెన్ డూ వన్ థింగ్ స్టార్ట్ విత్ నంబర్స్ స్టార్ట్ విత్ నంబర్స్ అంటే ఏంటి సమ్ సింపుల్ సార్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇన్ఫినిటీ లెక్క పెట్టుకుంటూ పోవాలా నో నంబర్స్ లో నంబర్ సిస్టమ్ కాన్సెప్ట్ కొద్దిగా చదవండి కొద్దిగా ఎక్కువ సో నంబర్స్ లో ఏమేమి ఉంటాయి ఫస్ట్ పాజిటివ్ నెగటివ్ నంబర్స్ ఈవెన్ ఆడ్ నంబర్స్ ప్రైమ్ ఈవెన్ ప్రైమ్ కో ప్రైమ్ నంబర్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి లేదా అవన్నీ చూసేస్తాయండి మినిమమ్ థింగ్స్ మినిమం రియల్ వాల్యూస్ రియల్ నెంబర్స్ అంటే ఏంటి దాంట్లో ఇంటీజర్స్ ఏంటి ఓకే అంతే కదా రేషనల్ ఇర్రేషనల్ ఏంటి పీ బై క్యూ ఫామ్ ఏంటి ఇవన్నీ కొద్దిగా నేర్చుకోండి అదంతా హాఫ్ అన్ అవర్ పర్ ఇదింతా ఓకే ఏ యూట్యూబ్ వీడియో చూసినా కూడా అయిపోతుంది లేదు నిన్నే చెప్పమంటారు అని అంటే డూ కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్ ఐ విల్ బీ దేర్ ఫర్ యూ స్టార్ట్ ఫీలింగ్ దింగ్ ఈ నంబర్స్ ని స్టార్ట్ ఫీలింగ్ దెన్ హౌ టు ఫీల్ దిస్ అంటే చెప్తాను చూడండి సిక్స్టీన్ ప్లస్ ఫిఫ్టీన్ ఇజ్ ఈక్వల్ ట్ ఎంత వస్తుంది థర్టీ వన్ అని అందరు చెప్తారు కానీ సిక్స్టీన్ ప్లస్ ఫోర్ ఫార్టీ వన్ ఎంత అంటే టక్మని చెప్పలేరు ఎందుకు అమ్మో బాబో త్రీ డిజిట్ టూ డిజిట్ అయిపోయింది నో 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 డూ వన్ థింగ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ తీసేయండి ఎందుకంటే త్రీ డిజిట్ లో ఫోర్ హండ్రెడ్ తీసేయాలి దిస్ ఈజ్ ఫీలింగ్ దిస్ ఈజ్ ఫీలింగ్ ఫార్టీ ప్లస్ టెన్ చేయండి ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ కి ఫోర్ ఫిఫ్టీ సెవెన్ ఇది ఫీలింగ్ కాదు కూడదు అని అంటే ఇట్ ఈస్ యువర్ ఫీల్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఫీల్ అవుతారు సిక్స్టీన్ ప్లస్ ఫోర్ ఫార్టీ వన్ రైట్ దీన్ని ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఫీల్ అవుతారు సిక్స్ ప్లస్ వన్ సెవెన్ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ ఇట్లా ఒకరు అవుతారు లేదు నేను చెప్పినట్లు ఫస్ట్ ఇక్కడ త్రీ డిజిట్ ఉంది కదా ఫార్టీ ఫిఫ్టీ 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 సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ అంతే సమ్హవ్ యూ మస్ట్ హ్యావ్ యువర్ ఓన్ రోడ్ ఇన్ ఆర్డర్ టు గెట్ యువర్ టార్గెట్ అచీవ్ యువర్ టార్గెట్ ఓకే దిస్ ఈజ్ ఫీలింగ్ జస్ట్ ఒక మల్టీ అడిషన్ లోనే చెప్పాను దిస్ మస్ట్ ఆల్సో బీ ఇన్ యువర్ సబ్ సబ్ట్రాక్షన్స్ ఆల్సో ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మైనస్ సెవెన్ ఫార్టీ సిక్స్ అంటే మీరు చేసేయాలి ఇక్కడ ఫిఫ్టీన్ వేసుకొని ఓకే ఇక్కడ ఫిఫ్టీన్ అంటే ఇది ఎంత బా సిక్స్టీన్ అంటే ఫోర్ ఫోర్ ప్లస్ వన్ నైన్ అంటే ఇక్కడ త్రీ ఉంటుంది అర్రరే ఇక్కడ త్రీ మర్చిపోయిన ఫోర్ జీరో వేసేసే నో 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 ఇక్కడ త్రీకి మళ్ళీ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ దీనిలో టూ చేసి నో 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 దిస్ మస్ట్ నాట్ బీ యోర్ క్రైటీరియా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నుంచి సెవెన్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ పోవాలి సో ఇక్కడ ఫార్టీ సిక్స్ అనుకుంటా త్రీ ఫార్టీ సిక్స్ సెవెన్ ఫార్టీ సిక్స్ ఫోర్ హండ్రెడ్ పోయి ఉంటుంది ఫోర్ హండ్రెడ్ అంటే ఎంత లెవెన్ సిక్స్ హండ్రెడ్ ఒకటి ఆల్రెడీ ఎక్కువ చేశాను అంటే ఫైవ్ నైంటీ నైన్ కరెక్ట్ మీ ఇఫ్ రాంగ్ ఐమ్ నాట్ కాన్సన్ట్రేటెడ్ అబౌట్ యోర్ దిస్ వన్ ఓకే చూడు కావటం ఇది సెవెన్ ఫార్టీ ఫైవ్ వేసుకోండి ఏదో ఒకటి ఓకే ఐఎమ్ పికింగ్ అప్ ద ర్యాండమ్ వన్ దీన్ని కూడా ఏదో ఒకటి దీన్ని సిక్స్ అనుకున్నారు అనుకోండి ఒకటి పెంచర్ ఒకటి పెంచర్ లాస్ట్ కూడా తగ్గిస్తే అయిపోతుంది ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పోతే లెవెన్ సిక్స్ హండ్రెడ్ ఒకటి తగ్గించాలి అంతే ఇంతే ఆన్సర్ ఓకే సంభవ్ కరెక్ట్ మీ ద థింగ్ ఈజ్ ఇది ఫీలింగ్ ఇది కాదు ఇది తప్పు ఇది చేయడం మనకు ఇఫ్ యు ఆర్ అ స్టార్టింగ్ పర్సన్ ఇది ఎవరు చెప్పరు అందరూ ఏమంటారు తెలిసిన కష్టపడి చదవాలి కష్టపడి చదవాలి కష్టపడి చదవాలి నాకు చాలా మంది చెప్పారు లెట్ మీ టెల్ యూ స్టోరీ అట్ ది ఎండ్ ఆఫ్ బట్ బిఫోర్ దాట్ వి నీడ్ టు నో అబౌట్ వాట్ ఆర్ దిస్ స్టార్ట్ ఫీలింగ్ దెమ్ ఓకే దిస్ ఈస్ ఓకే కాదంటే కాదు ఆర్టిఫిషియల్ గా ఉన్న సేపు మీకు మినిమం నేను చెప్తున్నాను చూడండి నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా ఎంతసేపు సేపు ఆర్టిఫిషియల్ గా ఉంటారో యూ కెన్ ట్రై టు ఇయర్ ఎంత టైం ఉంటే అంత మినిమం మినిమం మినిమమ్ టు మినిమం ఒక్క మార్క్ అన్నా తగ్గుతుంది మీరు ఆర్టిఫిషియల్ గా క్యాల్కులేషన్స్ ని సాల్వ్ చేయడం చేస్తున్నారు అని అంటే ఇప్పటికైనా మించింది లేదు మంచి తరుణం మించిపోలేదు యూ హ్యావ్ టు స్టార్ట్ ఫీలింగ్ దెమ్ ఇంట్రెస్ట్ ఇట్ ఈస్ ప్యాషన్ ఇట్ ఈస్ ప్యాషన్ టువర్డ్స్ యువర్ టార్గెట్ దట్ మేక్స్ ద డిఫరెన్స్ బిగిన్ విత్ బేసిక్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్స్ బికాస్ బేసిక్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్స్ ఎక్కడ యూజ్ అవుతాయి డిఏ ఫోకస్డ్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ మోస్ట్లీ ఫర్ బ్యాంకింగ్ ఓకే ఈవెన్ ఇఫ్ ఎస్ఎస్సి సీజిఎల్ టైర్ టూ మీరు ప్రిపేర్ అవుతున్నారంటే ఫోకస్ దిస్ డిఐ ఫోకస్ అడిషన్ సప్ాక్షన్ అని చెప్పండి బై యాడింగ్ సమ్ ఫీల్ యుర్ ఫీల్ రైట్ అదే కదా నాకు వంట చేయడం రాదు ఈ మధ్య నేర్చుకుంటున్నాను లైట్ గా అది టీ కాఫీ అంతే ఇంకెక్కు వద్దు అని ఓకే దాట్స్ వాట్ టీ నేను చేస్తే ఒకలా వస్తుంది మీరు చేస్తే మీరు చేస్తే ఒకలా వస్తుంది దాట్ ఈస్ ఫీల్ నా ఈ అడిషన్ సప్ాక్షన్ అయిపోయిన తర్వాత మల్టీప్లికేషన్స్ విచ్ ఇంక్లూడ్స్ స్క్వేర్ అండ్ క్యూబ్స్ అండ్ స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ తో స్టార్ట్ చేయండి నాట్ నోయింగ్ దాట్ రూట్ ఆఫ్ టూ ట్వంటీ ఫైవ్ ఇజ్ ఈక్వల్ టు ఏంటి అనేది ఓకే ఆర్ సిక్స్ ట్వంటీ ఫైవ్ అంటే ఏంటి అనేది ఇట్ ఈస్ నాట్ లైక్ దిస్ ఓకే సార్ ఎంతవరకు నేర్చుకోవాలి వన్ టు ట్వంటీ ఫైవ్ ఆ వన్ టు థర్టీ ఫైవ్యా నాట్ ఎట్ ఆల్ దేర్ ఈస్ దేర్ ఎనీ లిమిట్ వన్ టు ట్వంటీ ఫైవ్ ఫస్ట్ అయిపోకొట్టేయండి ఇది ఎంతసేపు ఇఫ్ యూ నీడ్ దిస్ లెట్ యూ హెల్ప్ మీ అవుట్ నాకు చెప్పండి నేను చేస్తాను గివ్ మీ సమ్ టైమ్ ఐ విల్ మేక్ ఇట్ అవుట్ ఓకే నెక్స్ట్ ఇది ఇది ఏదైనా హెల్ప్ కావాలి అని అంటే వెంటనే అడగదా అడిగేదానికి మాత్రం మీరు ఇబ్బంది పడద్దు ఎందుకంటే ఇబ్బంది పడేది ఇక్కడ పడినా చాలు నేను ఇబ్బంది పడినా మీరు ఇబ్బంది పడినా చెల్లుతుంది బట్ ఎగ్జామ్ లోకి వెళ్లి మీరు ఇబ్బంది పడితే చల్లదు గాట్ ఇట్ యా మీ లెట్ యూ థింక్ మీ యాజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఓకే నెక్స్ట్ డివిజన్స్ టు కాన్సన్ట్రేట్ ఆన్ డివిజన్స్ టు ఎక్కువ వద్దు అ లిటిల్ డివిజన్స్ టు నెక్స్ట్ నో అ లిటిల్ అబౌట్ సర్ట్స్ అండ్ ఎండిసెస్ సర్ట్స్ అండ్ ఎండిసెస్ ఏ ప్లస్ ఐబి గురించి ఐఏంటి ఐ ఎందుకు వస్తుంది లేదా రూట్ త్రీ లో ఈ టూ ప్లస్ రూట్ త్రీ కాన్సెప్ట్ ఏంటి టూ ఏంటి రూట్ త్రీ ఏంటి ఇవన్నీ చూసుకోండి ఇది అని సేపు ఇది ఒక హాఫ్ అన్ అవర్ అంతే హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ మాక్సిమం టు మాక్సిమం వన్ అవర్ ఓకే అయిపోతుంది నెక్స్ట్ స్టార్ట్ ప్లేయింగ్ విత్ రేషనల్ నెంబర్ ఎందుకంటే సింప్లిఫికేషన్ కాన్సెప్ట్ ఇక్కడ నుంచి వస్తుంది సింప్లిఫికేషన్ బ్యాంకింగ్ లో అయితే అప్రాక్సిమేషన్ రైట్ ఈ కాన్సెప్ట్స్ అన్ని ఇక్కడ నుంచి వస్తాయి ఇది మాత్రం మర్చిపోద్దు ఫైనల్లీ లెర్న్ టేబుల్స్ బై హార్ట్ ఓకే సార్ ఎన్ని చదవాలి అని మళ్ళీ ప్రతి దానికి ఒక క్వశ్చన్ ఉండకూడదు ప్రతి దానికి మీ దగ్గర ఆన్సర్ రావాలి ఎన్ని చదవాలి అని అంటే ఈజ్ దేర్ ఎనీ లిమిట్ ఫస్ట్ వన్ టు ట్వంటీ వన్ నుంచి టెన్ వరకు చదవండి ట్వంటీలో వన్ ఇంటూ టెన్ వరకు చదవండి అంటే వన్ వన్ జా నుంచి వన్ టెన్ జా వరకు ట్వంటీ వన్ జా నుంచి ట్వంటీ టెన్జా వరకు నేర్చుకోండి దీని తర్వాత మళ్ళీ వన్ ఇంటూ లెవెన్ నుంచి వన్ ఇంటూ ట్వంటీ వరకు ట్వంటీ ఇంటూ లెవెన్ నుంచి ట్వంటీ ఇంటూ ట్వంటీ వరకు అన్ని నేర్చుకోండి దిస్ ఇస్ అ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ గైస్ అండ్ యూ ఆర్ థింకింగ్ దట్ ఓకే ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామినేషన్లు నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ ఏదోట్ ఉంటారు కదా నథింగ్ లైక్ దట్ నార్త్ ఇండియన్స్ అని మీరు అంటున్నారు కాబట్టి నేను చెప్తాను కానీ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ దట్ నేను వాళ్ళని కల్లరా చూశాను ఫైవ్ టు సిక్స్ మంత్స్ నేను వాళ్ళతో ఐ జస్ట్ వెంట్ అండ్ ఐ హీన్ దేర్ వాట్ ఇస్ ప్రోటోకాల్ ప్రోటోకాల్ అంటే దేర్ డైలీ టైం టేబుల్ వాళ్ళు చదవరు వాళ్ళు చదివేదంతా మాక్సిమం టు మాక్సిమం సిక్స్ మంత్స్ ఉంటుంది ఓకే మ్యాక్సిమం టు మాక్సిమం సిక్స్ మంత్స్ ఉంటుంది నెక్స్ట్ సిక్స్ మంత్స్ వాళ్ళు ఏం చేస్తారు నేను చెప్తాను ప్రొవైడెడ్ ఈ కాన్సెప్ట్స్ మీరు చేయండి క్యాల్కులేషన్స్ లో ఇవి చేసేసి దెన్ విల్ స్టార్ట్ అప్లయింగ్ ఇవన్నీ మీరు ఫీల్ అవుతున్నారు అని అంటే సెకండ్ పాయింట్ ఇంపార్టెంట్ అగైన్ ఓకే ఫీల్ అవుతున్నారు అంటే యూ విల్ సమ్వేర్ ద ఆర్ ది అదర్ యూ విల్ స్టార్ట్ అప్లైంగ్ లెట్ దిస్ ఇస్ మై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ విత్ స్టూడెంట్స్ ఓకే నా నెక్స్ట్ లెట్ మీ టెల్ ఈ క్యాలిక్యులేషన్స్ మీరు నేర్చుకోను కొద్దిగా నేను దీన్ని బ్లైండ్ స్పాట్ లో పెడతాను అని అంటే వాట్ యు ఆర్ గోయింగ్ టు రిస్క్ అనేది నేను మీకు చెప్తాను దిస్ ఇస్ క్యాల్కులేషన్స్ మీరు కొంచెం అయినా నెగ్లెక్ట్ చేస్తున్నారంటే క్యాల్క్యులేషన్స్ ఏం చేస్తాయి దే డిసైడ్ యువర్ సెలెక్షన్ రైట్ సెలెక్షన్ నే డిసైడ్ చేస్తాయి బాస్ మరి మీ సెలెక్షన్ కి మీరు ఎంత రిస్క్ పెట్టాలి పెట్టాలనుకుంటున్నారో దట్ ఈస్ యువర్ మిష్ నెక్స్ట్ దే డిసైడ్ యువర్ పోస్ట్ రైట్ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఏదైనా గానీ సిజిఎల్ అనుకోండి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి డైరెక్ట్ గా ఒక్క బికాస్ సీజీఎల్ ఎస్ఎస్సిలో అయితే ఎస్ఎస్సి కానీ బ్యాంకింగ్ కానీ మార్కులు మార్కులు బట్టే పోస్ట్ రైట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఒక్కసారి మీకు సెవెన్ హండ్రెడ్ లో సిక్స్ హండ్రెడ్ ప్లస్ దాటింది అని అనుకుందాం ఓకే సిక్స్ హండ్రెడ్ లేదు నెక్స్ట్ ఇప్పుడు త్రీ నైన్టీ ఉంది కదా త్రీ నైన్టీలో మీరు త్రీ ఫార్టీ నుంచి త్రీ ఎయిటీ దీని మధ్యలో టాపర్స్ ఉంటారు రైట్ త్రీ ఫార్టీ టు త్రీ ఎయిటీ మధ్యలో టాపర్స్ ఉంటారు క్వశ్చన్ పేపర్ బట్టి లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ ఈ త్రీ ఫార్టీ వచ్చింది అనుకుందాం టాపర్ త్రీ ఎయిటీ వచ్చిందనుకుందాం టాపర్ కి ఇతనికి డిఫరెన్స్ ఏమిటంది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ పార్ట్ ఇస్ క్యాల్కులేషన్స్ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ పార్ట్ ఇస్ క్యాల్కులేషన్ రెండో పాయింట్ ఉంది అది రెండో వీడియోలో చెప్తాం దాట్ ఈస్ ఇప్పుడు వద్దు ఫస్ట్ పాయింట్ ఈ త్రీ ఫార్టీ టు త్రీ ఎయిటీ తేడా కొట్టేది ఏం తెలిసిన బిలీవ్ మీ ఇట్ ఈస్ ఓన్లీ క్యాల్కులేషన్స్ ఓన్లీ ఓన్లీ అండ్ ఓన్లీ క్యాల్క్యులేషన్స్ దానివల్ల మీ పోస్ట్ వచ్చే పోస్ట్ పోతుంది ఆర్ యు రెడీ టు రిస్క్ దాట్ నో నాట్ అట్ ఆల్ నెక్స్ట్ పోస్టింగ్ సపోజ్ మీకు మీ ఊర్లో లేదా మీ స్టేట్ లో రావాల్సింది ఆ పక్క స్టేట్ లో వస్తుంది ఇంకా కొద్దిగా తేడాలు కొట్టినాయి అనుకోండి క్యాల్కులేషన్స్ ఓకే ఇంకా తేడాలు కొట్టినాయి అనుకోండి క్యాల్కులేషన్స్ ఇంకా కొంచెం పక్క రాష్ట్రంలో వస్తుంది సపోజ్ మీరు ఇక్కడ ఏపీ అండ్ తెలంగాణలో ఉండాలనుకుంటున్నారు ఏపీ తెలంగాణ బార్డర్ లో పోస్టులు ఉన్నాయి సిజిఎల్సి హెచ్ఎస్ అన్నిట్లోనూ ఇక్కడ రావాలని అనుకుంటే ఒక్క క్యాల్కులేషన్స్ పోతే తప్ప పోయిందనుకోండి ఎక్కడో కర్ణాటకలో పడతారు లేదు ఇబ్బంది అయింది అనుకోండి తమిళనాడుకు వస్తారు లేదు కేరళకు వస్తారు ఇవన్నీ కాలేదనుకోండి వెళ్తారు కాదు ఒడిషా చూస్తా మహారాష్ట్ర చూస్తా లైఫ్ లాంగ్ ఇక్కడే ఉంటారు బికాస్ ట్రాన్స్ఫర్స్ కూడా అయిపోయినాయి ఇవన్నీ రిస్క్లు చేయడానికి ఎందుకు వై ఈ పాయింట్లు తీసుకొని స్టార్ట్ ఫీలింగ్ దెమ్ అండ్ అప్లై దిస్ ఇస్ ఇట్ ఎందుకో చెప్పనా బికాస్ దిస్ ఈస్ దీస్ క్యాల్క్యులేషన్స్ ఆర్ గోన్ గేమ్ చేంజింగ్ ఈసారి గుర్తు పెట్టుకోండి ఫిక్స్ అయిపోండి ఫిక్స్డ్ ఫిక్స్ ఇట్ ఫిక్స్ ఇట్ ఫిక్స్ ఇట్ గెట్ ఇట్ దట్ క్యాల్కులేషన్స్ విల్ చేంజ్ ది గేమ్ బికాస్ గెట్ అ ఫిక్స్ గెట్ అ ఫిక్స్ అనేది ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇంగ్లీష్ ఓకే దీనికి అర్థం ఏంటో మీరే గూగుల్ చేసి చూసుకోండి గెట్ అ ఫిక్స్ ఆఫ్ క్యాల్కులేషన్ ఏఎస్ఏపీ బికాస్ దిస్ ఈస్ గేమ్ చేంజింగ్ వన్ మీకు తెలియని కూడా తెలియట్లేదు ఇఫ్ యు రిపీటర్ దెన్ యూ విల్ కమ్ టు నో దీని వల్ల మీకు లాట్ ఆఫ్ టైం ప్లస్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ సేవ్ అవుతుంది హూ ఈజ్ అడాప్ట్ అట్ క్యాల్క్యులేషన్స్ దే గనర్ రాక్ దిస్ మ్యాథ్స్ లో మ్యాథ్స్ అనేది ఈజీ ఎందుకు ఈజీ ఎందుకు ఈజీస్ ఇస్ ఎవరెవరు టఫ్ చేస్తున్నారో నాకు తెలియదు కానీ మ్యాథ్స్ టఫ్ ఎందుకు అనిపిస్తుంది తెలిసిన ఓకే లెట్ వి డిస్కస్ అగైన్ ఇన్ అనదర్ వీడియో మ్యాథ్స్ ఎందుకు టఫ్ అనిపిస్తుంది అనేది మళ్ళీ డిస్కస్ చేద్దాం ఓకే ఇవన్నీ చేసిన తర్వాత మీకు మ్యాథ్స్ ఈజీ అవడం స్టార్ట్ అవుతాయి కనీసం టేబుల్స్ తోనే అవుతాయి ఓకే సో అండ్ వన్ థింగ్ గెట్ అ ఫిక్స్ ఆఫ్ ఆల్ ద క్యాల్కులేషన్ కాన్సెప్ట్స్ దట్ వి డిస్కస్ ఎర్లియర్ యాజ్ ఫోన్ పాసిబుల్ బికాస్ దిస్ టైమ్ ద ప్లే ఈస్ విత్ క్యాల్క్యులేషన్స్ గట్ సో ఈసారి మొత్తం ఆటంతా క్యాల్కులేషన్స్ తోనే ఏది కాదు మొత్తం క్యాల్కులేషన్స్ ఆటే ఉంటుంది ఎందుకంటే అందరూ చదువుతారు యూట్యూబ్ తీస్తారు లేదా ఏదైనా కోర్స్ తీసుకుంటారు లేదా ఏదన్నా వాట్ ఇస్ ఎక్కడో దగ్గర సమ్హౌ యూ రిక్ టేక్ యువర్ స్కిల్స్ స్కిల్స్ సంపాదించుకుంటారు కానీ క్యాల్కులేషన్స్ లో చాలా మంది ఇబ్బంది పడతారు అక్కడ కొంతమంది ఆడతారు చూడండి వాళ్ళతో ఉపయోగపడతారు నా ఫైనలీ ఇస్ దిస్ ఇట్

అండ్ విత్ ఈజ్ ఈస్ ఎట్ సో దిస్ ఇస్ ఇట్ ఇంకేమైనా ఉన్నాయి అని అంటే యూ డూ కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్ కమెంట్ బాక్స్ ఓకే అండ్ ఐ విల్ బి సూన్ ఎంగేజింగ్ విత్ యూ బట్ ఎస్ కాన్సంట్రేట్ థ్యాంక్ యూ అండ్ బాబా